స్పెషల్ గా ఈ రోజు ఒక వెరీ పవర్ఫుల్ మూవీ మా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బద్రీనాథ్ ఓకే ఇట్స్ టైం టు స్టార్ట్ మూవీ పోస్టర్ అందరూ గమనించాలి కామెడీ షోల రేటింగ్ తగ్గిపోతుంది దానికి కారణం సరైన కామెడియన్ లేకపోవడం ఆ కామెడీ షోలకు రక్షణ లేకపోవడం ఆ రక్షకులు శిక్షణ హిమాలయ పర్వతాల్లో ఇస్తున్నారు ఆ హిమాలయ పర్వతంలో ఉండే ఒక యోధుడు మామూలు యోధుడు కాదు 70 సంవత్సరాలు వచ్చినా సరే పట్టు వీడకుండా పంచలు వేయగలిగే యోధుడు ఆ యోధుడు ఇప్పుడు శిక్షణ ఎలా ఇస్తాడో మనం చూద్దామా నా ఫేవరెట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ రోజు మా సినిమా స్పూ బద్రీనాథ్ నా డ్రెస్ ఉంది లూజు ఇందులో నేను ప్రకాష్ రాజు మన శిష్యుల్ని పిలిపించు అత్తరిక మహారాహ మన శ్లోకం గుర్తుందిగా ఆ శ్లోకం ఇప్పుడు నేను చెప్తాను మీరు కూడా దాన్ని చెప్పాలి నీలాంటోడే డోర్ డెలివరీ అని రాసి ఉంటే 12 డోర్లు ఆర్డర్ ఇచ్చారంట చెప్పు ఆనాడు ఫస్ట్ ఆనాడు ఫస్ట్ ఇలాంటోడే డోర్ నేను డోర్ లాడర్ ఇచ్చినంట సమయది నాకే చాలా కష్టం సామి నాకే చాలా కష్టం లేరా బుడమ్మకుమడా బుడమ్మకుమడా ఏ డైలాగ్ గురు ఏ డైలాగ్ గురు ఎంత బిల్లుగా ఇట్లా చూసినా ఎట్లా చూసినా వాడు భయపడే ట్రైనింగ్ ఇచ్చే తెలియదా అరే నన్ను కొడతాయి రైట్ చెప్పకపోతే అన్నాడు అరే అరే రాక్షస బల్లి నీ నోట్ల గోలి గోలి ఆ పద్యాన్ని చెప్పు అది ఎన్ని డోర్లు చేయమంటే ఎన్ని చేసిండు అట్లా అట్లా చేసిండు సార్ అరే ఉండాలి అరే అరే స్వామి 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 వెనకడికి అడవుడు ఏమో అన్నాడంట పోయి ఏమో తీసుకొని వచ్చిందంట ఈ డైలాగ్ చెప్పే వీరుడు సురుడు ధీరుడు ఇక్కడ లేడా
నా మోకాలు అందులేవు దుడమొకమడా దుడమొకమడా ఏం డైలాగ్ చెప్పినావురా మా పటాస్ పాలకుడిగా ఉంటావా పాలకుడిగా కాదన్న పెరుగులా కొరం పెరుగులా కొరం మరి జీన్స్ కి జీన్సే కాదన్న టీషర్ట్ లా కొరం మరి క్యాష్ కి కూడా ఉంటావా క్యాష్ కే కాదన్న చెక్ కొరం చెక్ కొరం ಕಷಣ ಸತ್ಯದಿ ಘೋಷಣ ವೇದವ ಭೂಷಣ ಶಕಿಲ ಸಾಮೆ ಗಡ್ಡಪಾರ ದುರ್ಗಿಂದ್ರ ಹೇಳ ಸಾಮೆ ಹೇಳ ಸಾಮೆ ಅಮ್ಮ ಕೊಡಕ ಹೇ 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 ಅಮ್ಮನ ವಿಳಿಸಿ ಅಮ್ಮಮ್ಮ ಚಿಂದೆಂದಿ ಅಮ್ಮಮ್ಮ ಚಿಂದೆಂದಿ పటా సామ్రాజ్యానికి పెద్ద యోధుని చేశాను మీరు ఓరిగా ఈ బాలుని నేను పటా సామ్రాజ్యానికి పాలకుడిగా చేస్తాను వాళ్ళందరూ రా ఇస్త్రాకులు ఎడుకునే వల్ల ఇస్త్రాకులు ఎడుకునే వల్ల ఇప్పుడు బాత్రూమ్లు ఎలా కూర్చుంటారో నువ్వు చేసి చూపిరా డే చెయ్ నది అయిపోయింది తుడుచుకుంటున్నా కింద భూమి కామెడీ అంటే ఇక్కడ కింద చేయడం కాదురా పైకి తీసుకెళ్లి మరి కామెడీ చేస్తాడు వీడు తీసుకెళ్లిపోతా అంత తీసుకెళ్లిపోతా అంత డే లేగు ఆ నత్య నువ్వు చూసినావా ఈ దొంగ నా కొడుకు నీకంటే సీనియర్ ఆడు నీకంటే యాక్టింగ్ మత్తు చేస్తాడు నత్యన అయితే డాన్స్ చేస్తాడు అన్ని చేస్తాడు వాళ్ళతో పోటీ పడగలవా మీరు అన్ గురు గారు గాల్లోకి తీసుకెళ్ళావు ఎల్లు బద్రి ఎల్లి నవ్వించు సినిమాలో ఒక సినిమా పేరు మారో ఈ సినిమాకి నేను హీరో బద్రి పోయేటప్పుడు తెల్లగిపోయిన వచ్చినప్పుడు కర్రే ఉండవేంద్రా ఆవేశంతో పైకి వెళ్ళాను కదా పైన సూర్యుడి దగ్గరికి వెళ్ళి మాడిపోయి అలా వచ్చేసాను డైలాగులు చెప్పడం కాదు సాధన గుర్తుందా సాధన గుర్తుందా చూస్తారా అది పడే తిట్ట నాకు కావద్దా అది అదిరా బద్రీనాథ్ మరి గారిది సిగ్గు తెచ్చుకో సిగ్గు తెచ్చుకో షకీల అమ్మా దహాయితో మా దహాయావా ఐదేసా 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 మీకే కామిషన్ కావాలను వచ్చి సెలెక్ట్ చేసుకోండి చెప్పు నీకేమొచ్చింది క్యాష్ క్యాష్ ఫ్లోని జాగ్రత్తగా కాపాడుకో ఓ ఇంకా కనపడా కొడకాను పోయి డీ ప్రోగ్రామ్ సంరక్షించు ఒరే గొరిల్లా ఒరే గొరిల్లా
నీకేం వచ్చింది? జబర్దస్త్. జబర్దస్త్ లో నాగబాబు గారిలా ఒకసారి నవ్వు. నేను రోజా. వెళ్ళి జబర్దస్త్ ని కాపాడుకో. సార్ నమస్తే. సుధీర్ లాంటి వాళ్ళు ఉన్న గొప్ప స్థలం అది. ఏది ఒకసారి విష్ణు ప్రియలా నవ్వు. కాపాడుకో బద్రి, ఇది నీ వంతు. పటాస్ గురువు గారు, పటాస్ అంటే శ్రీముఖి రవి, సద్దాం హుసేన్ లాంటి దిగ్గజం. స్టాండప్ కామెడీ చేసే స్థలం. పద, నిన్ను పటాస్ తీసుకుపోతాను. హరేశ్వరి శ్రీహరి నగరి, ఇది గోరా బదరి. మర్డర్ చేస్తే అయితే అది కేసు, ఇదే పటాసు. గురువు గారు, నేను చెప్తాను, నాగార్జున సినిమా మాసు, ఇదే పటాసు. బద్రి, పటాస్ లో చాలా ఫేమస్ పంచుపడాక. మరి ఆ పంచుపడాకని శుభ్రం చేయి. ఎలాంటి సందర్భాల్లో చచ్చిపోయిన నరాలు కూడా స్పందిస్తాయి. నా పేరు జగదీష్. నీ పేరు జగదీష్? నీ పేరు జగదీష్? నీ పేరు జగదీష్? నువ్వు నోరు మీద చెమ్ము మహమ్మద్. ఎవర్రా నువ్వు? స్టార్ట్ చేసిన ఒక సెగ్మెంట్ అయిపోయింది. హీరో కదరా అన్నా. నువ్వు హీరో కదా, నీ స్పూఫ్ లో హీరోకి డూపు, హీరోకి డూపు. హీరో అంటేనే రేంజ్ ఉంటది. హీరో డూప్, హీరోకి డూపు, ఈ స్పూఫ్ ఊపు. నేను డూప్ ఓకే, మరి హీరో ఎవరు? అందగాడు. ఎవడు అందగాడు? ఈడే అందగాడు. ఈడు ఈ జోక్లే చేస్తున్నాడు రా. నేను నీకు డూపు, ఇది చూడు అది చూడు. ఏం లేదు, ఇది ఫేస్బుక్ గా జంగల్ బుక్ గా జంగల్ బుక్. సరే గాని ముసలోడవుడు ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్. ఓ అయితే నేను నిన్ను డూప్ అంటే నువ్వు నా శిష్యుడివి, నువ్వు నా శిష్యుడివి. చోరీ మొత్తం మార్చేయి, నువ్వే నా శిష్యుడివి. అరే వీడు నీ శిష్యుడు రా. వీడికి ఏమవుతాడు? శిష్యుడు. నువ్వు నాకేమవుతావు? శిష్యుడు కదా, అదే చెప్పిన మరి. అదే కదా ఎర్రి పుష్పం. క్లారిటీ లేదు ఇది. ఇప్పుడు నేనేంటి? నువ్వు డూపు కదా. నేను వీడికేంటి? డూపు. ఇప్పుడు వీడు నీకేంటి? శిష్యుడు. శిష్యుడు. మరి నువ్వు నాకేంటి? శిష్యుడే కదా. శిష్యుడే కదా. మరి అదే కదా. అంటే ఇప్పుడు నేను డూబు కదా, అక్కడికి వెళ్ళి కూర్చో, అవసరం ఉన్నప్పుడు వస్తా. అంతే, బాగా చెయ్యి. నీకేం కాకుండా కాపాడుకునే బాధ్యత నాది. కిక్ రావాలంటే ఎత్తాలి గ్లాసు, ఇది పటాసు.
చెప్పండి అమ్మా ఆన్సర్ చెప్పండి. తాతయ్య మనం ఎక్కడికి వెళ్తున్నాం తాతయ్య? అట్టాసు పోగ్రాంకి వెళ్తున్నాం అమ్మా. ఎందుకు తాతయ్య? నేను 70 సంవత్సరాలకి ఎంత ఎనర్జీ గా ఉన్నానంటే ఆ ప్రోగ్రాం చూడబెట్టా. తాతయ్య ఆ ప్రోగ్రాం లో ఒక దేవత ఉంటదని విన్నా నిజమేనా తాతయ్య? వెలుగు వస్తుంది అంటే ఆ దేవత ఉండబెట్టానమ్మా. పద తాతయ్య వెళ్దాం. దేనికైనా విరుగుడు పటాస్ పంచపటాక ఆన్సరే. నేను క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ చెప్పు మొత్తం పోతుంది. ఓకే అడుగు. ఇలాంటి సందర్భాల్లో చచ్చిన నరాలు కూడా లేచి డాన్స్ చేస్తాయి. సనీలో వీడియో చూస్తుంటే ఆటోమేటిక్ నరాలు లేస్తే ఇడు ముసలోడు ఇడికి గుండె నొప్పి. సనీలో అని చూస్తే సగం చస్తావురా నువ్వు. కాలు పట్టుకుంటూ వెళ్ళాను ప్లీజ్ అన్న. ఓకే చేసుకో మద్దలు నీకేమైతే నేనున్నాను. నేనున్నాను రారేద్రి చెప్పు. పోయా పంచపటాక కప్పు తెచ్చా ముసలి ముఖం మీద కొట్టు. పంచపటాక కప్పును గెలుచుకున్నావా నువ్వు? చెప్పట్లు మీకేమైనా పిచ్చా? మా తాత చెప్పింది ఒక లఫ్ ఆన్సర్ అయితే స్టూడెంట్స్ కి వెళ్ళిన ఈ పవిత్రమైన కప్ని ఇడికిస్తారా? ఆ డూపు గాడు నూకరాజుకి ఏమైనా వస్తాడేమో. శ్రీముఖికి ఏమైనా రవి గాడు వస్తాడు ఫస్ట్. ఈమె పటాస్ కప్పు పగలగొట్టినందుకు స్టాండ్ అప్ చేయాలి. నుంచునే ఉంది ఆల్రెడీ స్టాండ్ అప్ అంటే స్టాండ్ అప్ కామెడీ చేయమనరా. స్టాండ్ అప్ కామెడీ అంటే చెయ్యి. స్టాండ్ అప్ కామెడీ నేను ఎందుకు చేయాలి? కామెడీ నవ్వడానికి. అందరికీ నమస్కారం, నా పేరు శ్రీ. అరే నాన్ స్టాప్ నవ్వండి అన్న బంగారం. నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. అయితే ఈరోజు నన్ను స్టాండప్ చేయమన్నారు. నేను చేయబోతున్న టాపిక్ అమ్మాయిలు మేకప్ వేసుకుంటే ఎలా ఉంటుంది. అద్భుతంగా ఉంది, సూపర్. సో ఈ స్టాండప్ నేను చేయాలంటే నాకు కొంచెం ప్రాపర్టీ కావాలి. ప్రాపర్టీ కావాలా, అల్లంటి కూడా కావాలా? అమ్మా నువ్వు వచ్చేసావా?
లేదు పని చేసినావు హాయ్ అంటే నవ్వేశావు ఇప్పుడు స్టాండ్ అప్ కామెడీ చేస్తుంది నువ్వేం చేయాలి నవ్వాలి కామెంట్లు ఎందుకు ముసలడితో నిల్చున్నాడు అరే ముసలడా అరే ముసలడా అరే ఎందుకు మేము ఎందుకు రారా చేసుకోరు మీరే కంపటే ఉన్నది నాకు ఇప్పుడు నవ్వకపోవాలి బంగారం నీ కామెడీకి అప్పుడు ప్రాపర్టీ కావాలి ఇగో నేనున్న ప్రాపర్టీ ఇగో నేనున్న ప్రాపర్టీ సో ప్రాపర్టీ వచ్చింది కాబట్టి ఈ రోజు అమ్మాయిలు మేకప్ వేసుకుంటే ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది స్టాండ్ అప్ కామెడీయా ఏం చేశాను వచ్చి ఇలా ఇలా అని అయిపోయింది అంటావా చేసి వాళ్ళని చెడగొట్టడం కాదు అద్దం పెట్టుకొని అరే మామ మాట్లాడరా బద్రీనాథ్ స్కూప్ అడ్డం పెట్టుకొని నా బంగారాన్ని ఒక్కొక్కసారి మాట్లాడవా శ్రీముఖి నూక్రాజు ఎందుకో నా మనసు నీ చుట్టూ తిరుగుతుంది అనిపిస్తుంది అవునా నీకు పంచులు బాగా పేలాలి అంటే బ్రహ్మకమలాలు చూడు అందులో ఒక పెన్ ఉంది ఆ పెన్నుతో గనక రాసుకుంటే నువ్వు ఏ పంచ్ రాసినా సరే పేలిపోద్ది కానీ నాకు స్విమ్మింగ్ రాదు నేను ఎలా తీసుకోవాలి నేనున్నానుగా నేనున్నానుగా నువ్వు ఉంటావు అన్ని ఇట్లకి రెడీగా ఉంటావు అరే నేను డూపు కదా మీరు ఎందుకు కష్టపడతా నీకు దాన్ని పెడతానన్నా ఓకే నా బంగారం చెప్పింది నేను హెల్ప్ చేస్తాను కదా శ్రీముఖి నీకు పదభద్రి మనం వెళ్దాము నువ్వయ్యెందుకో నిన్ను చేయూతనిస్తాను బద్రి నేనే నీకు చేయిస్తాను నువ్వే అంత గొప్ప పెన్నులు నిన్న చేతులతో ముట్టలేను చేతులతో ముట్టలేను నీకేమైనా జరిగితే నేను నాకేమన్నా జరిగితే నీకు అంగా డూపు ఉన్నాడు కదా చచ్చిపోయినా సరే లేచి వచ్చేస్తాడు సమాధిలోంచి నాకు డూపులు వద్దు కోసం నేను నిజంగా చచ్చిపోతా శ్రీముఖి వద్దు సర్లే ముందు పువ్వుకో నీ కసేపు అసలు గురుగారు ఆ పెన్ ఎందుకండి ఆ పెన్ ఎందుక శ్రీముఖితో మళ్ళీ స్టాండ్ అప్ చేపిస్తున్నా ఒక్కసారి చేయడమే ఎక్కువ నా బంగారం నీ ఎదురుగా రెండోసారా అయినా నీకెందుకు రా నువ్వు నోరు పూసుకొని ఇక్కడ నుంచి వెళ్ళు రాయందిరా ఏ నువ్వు నా డూపు ఎన్నైనా అనొచ్చు ప్లీజ్ వెళ్ళిపో ఇక్కడ నుంచి వెళ్ళా నేను చేపియా ఒక ఆలోడు పెడితే చచ్చిపోతావురా నువ్వు నన్నే నా పటాస్ నుంచి నూకుతున్నావు కదా నువ్వు ఎట్లా బతుకుతో చూస్తా నేను రౌడీలు తీసుకొస్తా రౌడీలు నేను తీసుకొస్తా నీ అంత చూస్తా బంగారం నీకేం కాదు నేనున్నా బద్రి నీకేం కాదు నేను Oh
ఇవ్వమంటారా? ఏమో హీరోగా బిల్డప్ ఇవ్వాలని హీరోగా బిల్డప్ వీడి దృష్టి మళ్ళించాలంటే ఆ స్క్రిప్ట్ పేపర్ని వాడేయాలి. పవన్ కళ్యాణ్ సినిమా పా పోదాం పా పలకనంద బాబాజీ దీనికి పరిష్కారం మీరే ఇవ్వగలుగుతారు ఏం చేద్దాం ఒకటే దీనికి మళ్ళా పార్ట్ టూ చేస్తాం గల డూపులు గీపులు ఏముండరు గీనా డేట్ లేని డేట్ ఒక రోజు ఫిక్స్ చేసుకుని నేను డేట్ లేని రోజు పటాస్ షూటింగ్ పటాస్ అన్న అయిపోవాలి నా ప్రాణాలన్న గాల్లో కలిసిపోవాలి ఆ రోజు రావాలి కర్రీడు హీరోగా అయితే ఇట్లే ఉంటుంది అందుకే నచ్చిన పార్ట్ టూలో నేను హీరోగా చేస్తాను